మన హిందూ ధర్మంలో పూజాది కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వాటిని ఏదో కార్యక్రమంలా కాకుండా తమ ఇంటి సాంప్రదాయంగా భావించి చేస్తారు. ఆరోగ్యం బాగాలేకున్నా లేదా ఇంట్లో పరిస్థితులు కొంత తారుమారైనా కూడా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తారు. ఇటువంటి పూజా కార్యక్రమాల్లో కాలసర్పదోష నివారణ పూజల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా శివుడికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో ఈ కాలసర్పదోష నివారణ పూజలను ఎక్కువగా చేస్తారు. ఈ పూజల్ని శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో నిత్యం నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. కాళహస్తిని దక్షిణ కాశీ అని పిలుస్తారు. ఇక్కడ ఈశ్వరుడు లింగరూపంలో స్వయంభుగా కొలువై ఉన్నాడు. లింగానికి ఎదురుగా ఉన్న దీపం ఆ లింగం నుంచి వచ్చే గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. అందువల్లే శ్రీకాళహస్తీశ్వర లింగాన్ని వాయులింగం అని కూడా అంటారు. స్థానిక పురాణం ప్రకారం కన్నప్ప అనే బోయవాడు నిత్యం స్వామిని పూజిస్తూ ఉండేవాడు. అతని భక్తిని పరీక్షించాలని భావించిన పరమశివుడు ఒకరోజు ఇక్కడి శివలింగంపై ఉన్న ఒక కంటి నుంచి రక్తం వచ్చేట్టు చేస్తాడు. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి పెడతాడు. అప్పుడు స్వామి రెండవ కంటి నుంచి కూడా నెత్తురు కారటం మొదలవుతుంది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండో కన్ను కూడా పీకి స్వామికి అమర్చుతాడు. దీంతో కన్నప్ప భక్తికి మెచ్చిన పరమశివుడు ఆయన ఎదుట ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ దేవాలయం మూడు జంతువుల పేర్ల కలయికతో ఏర్పడింది. శ్రీ అనగా సాలీడు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగు. ఈ క్షేత్రం స్వర్ణముఖి నది తీరంలో ఉంది. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్లే ఇక్కడ రాహుకేతు పూజలు జరుగుతాయి. దీంతో ఈ కాళహస్తిని రాహుకేతు క్షేత్రం అని కూడా పిలుస్తారు. పుత్రశోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమశివుడు పంచముఖ నాగలింగేశ్వరుడు రూపంలో కనిపించాడు. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్పించాడు. అందువల్లే ఈ క్షేత్రానికి రాహుకేతు క్షేత్రం అని పేరొచ్చింది. దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశం ద్వారం నుంచి లోనికి ప్రవేశించగానే ఉత్తరాభిముఖంగా ఉన్న దక్షిణమూర్తిని సందర్శించుకోవచ్చు. దక్షిణామూర్తి పూజలు అందుకోవటం కారణంగా ఇది జ్ఞానప్రధానమైన క్షేత్రమైంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆలయంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ ఒకేసారి కాలసర్పదోష నివారణకి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ రాహుకేతు పూజలు నిర్వహిస్తే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు వస్తుంది. చాలామంది విషయంలో ఇది ఇప్పటికే నిరూపితమైంది. ఈ కార్తీక మాసంలో ఆలయాన్ని దర్శిస్తే మీ జీవితంలో ఎదురుండదు. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.